ఆదిత్య సింధియా వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు హోంశాఖ మంత్రి అమిత్ షా వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి అతిథులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అదుగు కాన్వాయ్తో ప్రధాని మోదీ అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. భారీ కాన్వాయ్తో అక్కడికి చేరుకుంటున్నారు. దాంతోపాటు ఇటు ఆయనకి ఆహ్వానం పలుకుతున్న ఆ సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఎస్ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇటు ఎర్రకోటకు చేరుకుంటున్నారు. ఇస్ పల్ కి ఆర్ ఇసి దృశ్య కి హం ప్రతీక్ష కర్ రహే థే. लाल किले के लाहौरी गेट पर प्रधानमंत्री के अगवानी के लिए तैयार देश के रक्षा मंत्री राजनाथ सिंह, रक्षा राज्य मंत्री संजय सेठ, रक्षा सचिव और जीओसी दिल्ली एरिया लेफ्टिनेंट जनरल भवनीश कुमार. भव्यता बढ़ती हुई आगमन हो रहा है दुनिया के सबसे बड़े लोकतंत्र के प्रधानमंत्री श्री नरेंद्र मोदी का. The National Flag Guard, the Guard Commander, Commander Vinay Dubey giving the commands as the Prime Minister's carcade gently takes the curve of the moat to arrive towards the Lahori Gate side. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी का आगमन हो रहा है. हमारे राष्ट्रीय पर्व 78वें स्वाधीनता दिवस समारोह के मुख्य आयोजन स्थल यानी ऐतिहासिक लाल किले की ढिल्ली ఎర్రకోట के చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆయన కాన్వాయ్ ఎర్రకోట के చేరుకుంది. మరికొద్ది సేపట్లో ఆయన ప్రస్తుతం ఆ సెక్యూరిటీ చెక్స్ అన్ని పూర్తిగా జరిగిన తర్వాత ఆ తర్వాత ఆయన బయటకు వస్తారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ ఎర్రకోట के చేరుకున్నారు. ఆయనకు ఆహ్వానించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అదుగు ప్రధాని మోదీ తన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళకి అభివాదం చేసుకుంటూ ఆయన లాహోర్ గేట్ వైపు వెళ్తున్న పరిస్థితి. రాజ్నాథ్ సింగ్ని పలకరించి నమస్కరించారు. రాజ్నాథ్ సింగ్తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కావచ్చు, ముఖ్య అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం. ఢిల్లీ ఎర్రకోట ఎర్రకోటకు చేరుకున్నారు ప్రధాని మోదీ. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ విజువల్స్ మనం చూడొచ్చు. త్రివిధ దళాలకు సంబంధించి గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు ప్రధాని మోదీ. Commander Arun Kumar Mehta informing the Prime Minister that the guard is ready for inspection and requesting him to do the inspection. And once the inspection starts, the band positioned there will strike up a slow march. प्रधानमंत्री को सलामी गारद देने वाले दस्ते में थल सेना, नौसेना और वायुसेना और दिल्ली पुलिस के एक एक अधिकारी और 24 जवान शामिल हैं. Thank you.
the inspection of the Guard of Honor complete, the Prime Minister will now move towards the ramparts of the Red Fort, passing through the Lahore Gate, or the Lahori Gate, as it is used in common parlance. The flag hoisting ceremony, in fact, at the ramparts of the Red Fort, and then the Prime Minister's address to the nation are the high point of today's celebrations here, knowing that the people of a democracy are its driving force, its engines of renewal and revival. The Prime Minister will share with the nation the progress made and outline the programs in the making, the foregrounding of inclusion, equity and growth in all development initiatives. Samman Gharat ka nirikshan karne ke baad, ab Pradhan Mantri Lal Kileh ki prachir ki or agrasar, vishal aur bhavya Lahori Gate se guzarte huye, pravesh ke liye ఎర్రకోటకు చేరుకున్నారు ప్రధాని మోదీ. గార్డ్ ఆఫ్ హానర్ ని స్వీకరించారు ఆయన. త్రివిధ దళాలు ఆయనకు గౌరవ వందనాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఆయన ఇటు ఢిల్లీ ఎర్రకోటకు సంబంధించి లహోరీ గేట్ నుంచి ఆయన జెండా ఎగరవేసి ఆ ప్రాంతానికి చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. పూర్తిగా అక్కడ మీరు చూస్తే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎవరికైతే పర్మిషన్ ఉంటుందో, ఎవరికైతే అనుమతి ఉంటుందో వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి పూర్తిగా.